గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు సెకండ్ బిఎస్సి ఫోర్త్ సెమ్కి సంబంధించినటువంటి సిలబస్ రకము. సో దాంట్లో మనకి ఒక 5 యూనిట్స్ ఉంటాయి. ఈ పేపర్ వచ్చి మెటబాలిజం సంబంధించినటువంటి పేపర్, బయోకెమిస్ట్రీ ఫోర్త్ సెమ్కి సంబంధించినటువంటి బయోకెమిస్ట్రీ ఫోర్త్ పేపర్ ఇంటర్మీడియటరీ మెటబాలిజం అని చెప్పేసి పేపర్ టైటిల్ ఉంటుంది. దీనిలో టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ లోని ఫస్ట్ యూనిట్ లో కార్బోహైడ్రేట్ మెటబాలిజం సంబంధించినటువంటి పాత్వేస్ సైకిల్స్ ఉంటాయి. సెకండ్ యూనిట్ లో ఫ్యాట్ మెటబాలిజం, థర్డ్ యూనిట్ లోనేమో అమైనో యాసిడ్ అండ్ ప్రోటీన్ మెటబాలిజం, ఫోర్త్ యూనిట్ కి వచ్చినప్పటికీ న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం, అండ్ ఫిఫ్త్ యూనిట్ లో ఈ 4 బయోమాలిక్యూల్స్ యొక్క మెటబాలిక్ డిజార్డర్ సంబంధించి 5 యూనిట్ లో ఉండటం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ మనం స్టార్ట్ చేస్తున్నాము మెటబాలిజం. సో ఇంట్రడక్షన్ టు మెటబాలిజం. సో మీకు చూపిస్తున్నటువంటి స్లైడ్స్ ఏదైతే ఇది యూస్ వచ్చినారని సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ స్కాన్ డాక్యుమెంట్స్. సో మెటబాలిజం ఇండివిజువల్ గా, సో ద మెటబాలిజం ఇంట్రడ్యూస్ ఇట్ సెల్ఫ్. మెటబాలిజం అనేటువంటిది మీకు ఏం ఇంట్రడ్యూస్ చేసుకున్నది అంటే, మెటబాలిజం చెప్తున్నటువంటి మాట అనమాట ఇది యూస్ వచ్చినట్టు టెక్స్ట్ బుక్ లో రాయటం జరిగింది. సో ఐ రిప్రజెంట్ మెటబాలిజం, ఐ మీన్స్ హియర్ మెటబాలిజం. ఐ రిప్రజెంట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ లైఫ్ కంపోజ్డ్ ఆఫ్ కెటబాలిజం అండ్ ఎనబాలిజం. I represent the chemical reactions of life composed of catabolism and anabolism. So అది మెటబాలిక్ మెటబాలిజం ఇట్ సెల్ఫ్ మనకి అది ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లయితే ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సో మై సెల్ఫ్ సో అండ్ సో అని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అలాగా మన మెటబాలిజం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తే ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అనమాట. ఏంటది? సో ఐ రిప్రజెంట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో మన జీవితంలో అది ప్లాంట్ కానీ యానిమల్ కావచ్చు మనం కావచ్చు, ఎవరి జీవితంలో వాళ్ళు జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏవవుతున్నాయో, సో దోస్ కెమికల్ రియాక్షన్స్ బిలాంగ్స్ టు మెటబాలిజిక్ రియాక్షన్స్. సో ద మెటబాలిజం కంటెయిన్ ద ఎనబాలిక్ ప్రాసెస్ అండ్ కెటబాలిక్ ప్రాసెస్. ఎనబాలిక్ ప్రాసెస్ అండ్ కెటబాలిక్ ప్రాసెస్. సో ఎనబాలిక్ ప్రాసెస్ ప్లస్ కెటబాలిక్ ప్రాసెస్ ఇస్ ఈక్వల్ టు మెటబాలిక్ ప్రాసెస్. వాట్ ఈస్ మెంట్ బై కెటబాలిక్ ప్రాసెస్? కెటబాలిక్ ప్రాసెస్ ఈజ్ ఏ డెగ్రడేటివ్ ప్రాసెస్. కెటబాలిక్ ప్రాసెస్ కెటలైసిస్ మీన్స్ లైసిస్ మీన్స్ కిల్లింగ్, డిగ్రేడ్. సో కెటబాలిక్ ప్రాసెస్ ఇస్ ఏ డెగ్రడేటివ్ ప్రాసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనర్జీ, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనర్జీ, ఫర్ ద పర్పస్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఇస్ ద కెటబాలిక్ ప్రాసెస్ ఎయిమ్ అనమాట. సో వాట్ ఇస్ ది ఎనబాలిక్ ప్రాసెస్? ఎనబాలిజం మీన్స్ ఎనబాలిజం ఈజ్ అసెంబ్లింగ్ ప్రాసెస్. అసెంబ్లింగ్ ప్రాసెస్, అసెంబ్లింగ్ అండ్ డిసెంబ్లింగ్. ఇయర్ ఇట్ ఇస్ ఎనబాలిక్ ప్రాసెస్ ఏ అసెంబ్లింగ్. అసెంబ్లింగ్ మీన్స్ స్మాల్ పోర్షన్స్ ఇవ్వతున్నాయి, అవన్నీ కూడా ఒక దగ్గరికి చేరి ఒక బిగ్ పోర్షన్ ఫామ్ అవడాన్ని అసెంబ్లింగ్ అని పిలుస్తుంటాం. సో అటువంటి అసెంబ్లింగ్ ప్రాసెస్ ఎనబాలిజీ ప్రాసెస్ అనమాట. అంటే సింథసిస్ ప్రాసెస్ అనమాట, సింథసిస్ ప్రాసెస్. సో ఎందుకంటే మనకి ఒక ఫైనల్ గా అది కూడా ఒక ఎనర్జీ పర్పస్ కోసం, కాకపోతే ఏంటంటే అది డిఫరెంట్ ఎయిమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎనబాలిక్ ప్రాసెస్ ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. ఒక్కొక్క ఎనబాలిక్ ప్రాసెస్ లో స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ కోసం కొన్ని, అలాగే వీటి యొక్క స్ట్రక్చర్ మెయింటెనెన్స్ కోసం కొన్ని. సో అలాగ ఒక్కొక్క ఎనబాలిక్ ప్రాసెస్ కి ఒక్కొక్క ఎయిమ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఈ రెండు కలిసి ఒక కెటబాలిక్ అండ్ ఎనబాలిక్ ప్రాసెస్ రెండు కలిసి మనకి మెటబాలిక్ ప్రాసెస్ అంటే జరుగుతుంది అనమాట. సో సో హండ్రెడ్స్ ఆఫ్ రియాక్షన్స్ సైమల్టేనియస్లీ టేక్ ప్లేస్. సో హండ్రెడ్ ఆఫ్ రియాక్షన్స్ సైమల్టేనియస్లీ టేక్ ప్లేస్ ఇన్ ఏ లివింగ్ సెల్ ఇన్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ మేనర్. ఒక ఆర్గనైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మేనర్ లో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, థౌజండ్స్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. ఓకే, ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం is collectively referred as metabolism. That is the definition of metabolism. Okay, so the entire spectrum of chemical reactions of a living organism, a living system, so collectively referred as metabolic process or metabolism. So okay, so pakkane oka picture kanapadutundi chudandi, oka flow chart lantidi. So aa flow chart lo manaki catabolism and anabolism, కెటబాలిజం అండ్ ఎనబాలిజం కనపడుతుంది. సో ఇక్కడ కెటబాలిజం చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి యారో మార్క్ ఏం చూస్తుంది, ఏడిపి ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అండ్ ఎన్ఈడిపి. సో ఈ కెటబాలిక్ ప్రాసెస్ లో ఏం రిలీజ్ అవుతుందండి, ఏటీపీ.
సిఏటిపిజ్ ఎనర్జీ ప్రాసెస్, ఎనర్జీ మాలిక్యూల్ అంట. అలాగే ఎన్ఏడిపిహెచ్ ఇస్ ఎనర్జీ మాలిక్యూల్. ఎన్ఏడిపిహెచ్ ఎన్ఏడిపిహెచ్ గివ్స్ 3 ఏటీపీస్ అనేటువంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో ప్రీవియస్ సెమ్ లో మీరు చూసారు. సో ఏటీపీ అండ్ ఎన్ఏడిపి రిలీజ్ అవుతుంది అన్నట్లయితే దట్ ఈస్ ఎనర్జీ ప్రొడక్ట్ అనమాట కెటబాలిక్ ప్రాసెస్ లో. సో తర్వాత మనకి ఎనబాలిక్ ప్రాసెస్ లో మనకి ఏదైతే ఉన్నదో ఎనబాలిక్ ప్రాసెస్ లో మనకి మాలిక్యూల్స్ అనేటువంటి ఎనర్జీ రిచ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తయారవుతాయి. ఎనబాలిక్ ప్రాసెస్ లో ఎనర్జీ రిచ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తయారవుతుంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎనబాలిక్ ప్రాసెస్ లో చెప్తాను మీకు, గ్లైకోజన్ సెన్సిస్, ఎనబాలిక్ ప్రాసెస్ లో గ్లైకోజన్ సెన్సిస్. సో గ్లైకోజన్ సెన్సిస్ లో మనకి ఇట్ ఇస్ ఎనబాలిక్ ప్రాసెస్. అప్పుడు గ్లైకోజన్ ఏంటి, మనకి ఎనర్జీ రిచ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ అనమాట, మ్యాక్రో మాలిక్యూల్ అని చెప్పుకోవచ్చు. ఎనర్జీ రిచ్ మ్యాక్రో మాలిక్యూల్ తయారవుతుంది. సో ఆ గ్లైకోజన్ సెన్సిస్ లో ఏడీపీ అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రిలీజ్ అవుతుంది. అంటే ఏడీపీ కాస్త ఏడీపీ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ అనేటువంటిది కన్జ్యూమ్ అయ్యి మనకి ఒక హై ఎనర్జీ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేటువంటి ఫామ్ అవుతుంటాయి. ఆ హై ఎనర్జీ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కెటబాలిక్ ప్రాసెస్ లో లో ఎనర్జీ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతూ ఏటీపీ ఎనర్జీ అనేటువంటి రిలీజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో, గ్లైకోజన్ ఉంది, సో లేదా ఫ్యాట్ ఉన్నది, ఫ్యాటీ యాసిడ్ ఉన్నది. సో ఫ్యాటీ యాసిడ్ అనేది హై ఎనర్జీ కాంప్లెక్స్ మాలిక్యూల్ అంటే ఫ్యాటీ యాసిడ్ నుంచి డిగ్రడేషన్, ఫ్యాటీ యాసిడ్ డిగ్రడేషన్ మీట్ బీటా ఆక్సిడేషన్. బీటా ఆక్సిడేషన్ ఇస్ కెటబాలిక్ ప్రాసెస్. సో బీటా ఆక్సిడేషన్ నుంచి ఏం తయారవుతుంది, ఎసిటైల్ కోయే తయారవుతుంది. ఎసిటైల్ కోయే ఇస్ ఏ పూర్ ఎనర్జీ ప్రొడక్ట్ కంపేర్ టు ఫ్యాటీ యాసిడ్. సో ఆ ప్రాసెస్ లో ఏటీపీస్ అనేటువంటివి తయారవుతుంటాయి. సో ఎనబాలిక్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే హై ఎనర్జీ రిచ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్, మ్యాక్రో మాలిక్యూల్స్ సింథసిస్ అవుతుంటాయి. కెటబాలిక్ ప్రాసెస్ లో ఆ హై ఎనర్జీ రిచ్ మ్యాక్రో మాలిక్యూల్స్ నుంచి లో ఎనర్జీ మైక్రో మాలిక్యూల్స్ తయారవుతుంటాయి. ఓకే, దట్ ఈస్ ద కెటబాలిక్ ప్రాసెస్. సో కెటబాలిక్ పాత్వే కన్స్టిట్యూట్స్ ఏ సిరీస్ ఆఫ్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ ప్రొడ్యూస్ ఏ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ మెటాబోలైట్ ఈస్ అప్లైడ్ టు ద సబ్స్ట్రేట్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ప్రొడక్ట్ ఇన్ మెటాబోలిక్ రియాక్షన్స్. దీంట్లో మనం అర్థం చేసుకుందాం మెటాబోలైట్. మెటాబోలైట్ ఈస్ ఎ టర్మ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఏ సబ్స్ట్రేట్ ఆర్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఆర్ ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఏ పాత్వే. ఒక పాత్వేలో కానీ ఒక సైక్లీలో కానీ ఆ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ కానీ, స్టార్టింగ్ ప్రొడక్ట్ కానీ, సబ్స్ట్రేట్ కానీ, లేదంటే ఎండ్ ప్రొడక్ట్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఒక మెటాబోలైట్ అని పిలవడం జరుగుతుంది, మెటాబోలైట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద ఆల్రెడీ మీకు కెటబాలిజం అంటే ఏంటి, ఎనబాలిజం అంటే ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ వర్డ్ అని చూడండి. సో కెటబాలిజం ప్రాసెస్ లో ఒక వర్డ్ అయితే ద ఎవ్రీ పర్పస్ ఆఫ్ కెటబాలిజం ఈజ్ ట్రాప్ ద ఎనర్జీ ఆఫ్ బయో మాలిక్యూల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అండ్ జనరేట్ ద సబ్స్టెన్సెస్. సో ఇక్కడ వర్డ్ అర్థం చేసుకోండి, ద ఎవ్రీ పర్పస్ ఆఫ్ ద కెటబాలిజం ఈజ్ ట్రాప్ ద ఎనర్జీ, ట్రాప్ ద ఎనర్జీ ఆఫ్ ద బయో మాలిక్యూల్. సో గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ కెటబాలిక్ ప్రాసెస్ లోకి వెళ్తుంది అనుకోండి. సో గ్లూకోజ్ కెటబాలిక్ ప్రాసెస్ లోకి వెళ్తున్నప్పుడు స్క్రీన్ కనపడుతుందమ్మా, స్క్రీన్ కనపడుతుందా? నో సార్, కనిపించట్లేదు సార్. ఓకే ఓకే, సో ఎవరో మధ్యలో స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, ఎవరు చేయకండి. ఓకే, స్క్రీన్ కనబడుతుంది ఇప్పుడు. ఓకే, సో సో ఏటీపీ అండ్ టు జనరేట్ ద సబ్స్టెన్సెస్ దట్ ఈస్ ఎ ప్రెకర్సర్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఒక పాత్ వేయడం జరుగుతుంది, ఒక స్టెప్స్ వేయడం జరుగుతుంది. ఇక్కడ 3 స్టెప్స్ లో మనకి ఈ మెటబాలిక్ ప్రాసెస్ అనేటువంటి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కెటబాలిజం ప్రాసెస్ మొత్తం.
సో స్టేజ్ వన్ చూడండి, స్టేజ్ వన్ లో పాలిసాకరైడ్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మ్యాక్రో మాలిక్యూల్స్. పాలిసాకరైడ్స్ స్టార్చ్ కావచ్చు, గ్లైకోజన్ కావచ్చు, సెల్యులోజ్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. లిపిడ్స్, లిపిడ్స్ అంటే మనకి ఫ్యాట్ అనమాట, ట్రైఎసల్ గ్లిజరాల్స్, ఫాస్ఫోలిపిడ్స్ ఇవన్నీ కూడా, దాని ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మ్యాక్రో మాలిక్యూల్స్. ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ స్టేజ్ వన్ లో ఏం జరుగుతుందండి, సో స్టేజ్ వన్ లో మోనోసాకరైడ్స్ వస్తాయి, ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, అమైనో యాసిడ్స్ వస్తాయి. సో ఈ స్టేజ్ వన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది మనకి, డైజెస్టివ్ ట్రాక్ట్ లో జరుగుతుంది. సో డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఈ పాలిసాకరైడ్స్ నుంచి మోనోసాకరైడ్స్, అలాగే లిపిడ్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అనేటువంటివి మామూలుగా డైజెస్టివ్ ట్రాక్ట్ లో జరుగుతాయి. కానీ ఇక్కడ మెటబాలిక్ ప్రాసెస్ లో కూడా మన బాడీలో ఉన్నటువంటి పాలిసాకరైడ్ ఏంటంటే గ్లైకోజన్. సో గ్లైకోజన్ నుంచి మోనోసాకరైడ్స్ రావడం అంటే మనకి గ్లైకోజెనోలైసిస్ అని పిలుస్తాం. గ్లైకోజెనోలైసిస్ అంటే గ్లైకోజన్ ఇస్ డిగ్రేడేటివ్ ఇంటూ మోనోసాకరైడ్ దట్ ఈస్ మీన్స్ గ్లూకోజ్. సో గ్లైకోజన్ ఈ డిగ్రేడ్ ఇంటూ గ్లూకోజ్ దట్ ఈస్ దిస్ ప్రాసెస్ అనమాట స్టేజ్ వన్ లో. అండ్ లిపిడ్స్, లిపిడ్స్ అంటే మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతుంది. సో ఫ్యాట్ స్టోర్ అవటం డ్రై ట్రైఎసైల్ గ్లిజరాల్ సింథసిస్ అని పిలుస్తాం. ఆ ట్రైఎసైల్ గ్లిజరాల్ సింథసిస్ లో తయారైనటువంటి ఈ ట్యాగ్ ఫ్యాట్ ఏదైతే ఉందో దెన్ ఫ్యాట్ ఈస్ డిగ్రేడెడ్ ఇన్ టు ఫ్యాటీ యాసిడ్స్. సో దట్ ఈస్ స్టేజ్ వన్ లో ఇక్కడ జరుగుతుంది. అండ్ దెన్ మన బాడీలో ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, ప్రోటీన్స్ సింథసిస్ జరుగుతుంది. సో ఆ ప్రోటీన్స్ నుంచి మనకి డిగ్రేడ్ అవటం వల్ల, సో మనకి ప్రోటీన్ ప్రోటీయోలైసిస్ ఎంజైమ్స్ మన ప్రోటీన్స్ డిగ్రేడేట్ చేయడం వల్ల మనకి అమైనో యాసిడ్స్ వస్తుంటాయి. ఇది స్టేజ్ వన్ లో జరిగేటువంటి. నెక్స్ట్ స్టేజ్ టూ లో మనకి ఈ మోనోసాకరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ అనేవి స్టేజ్ టూ లో మళ్ళీ కెటబాలిక్ ప్రాసెస్ లకి ఎంటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోనోసాకరైడ్ గ్లూకోజ్ ఉంది అనుకోండి, స్టేజ్ టూ లో గ్లైకోసిస్ లకి ఎంటర్ అవుతుంది, హెచ్ఎంపి పాత్వే లకి ఎంటర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయనుకోండి, స్టేజ్ టూ లో బేటా ఆక్సిడేషన్ లకి ఎంటర్ అవుతుంది. అలాగే అమైనో యాసిడ్స్ ఉన్నాయనుకోండి, స్టేజ్ టూ డిఅమినేషన్, ట్రాన్స్అమినేషన్, మెటబాలిక్ ప్రాసెస్ లకి ఎంటర్ అవుతుంది. ఇలాగ ఎంటర్ అవ్వడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది, స్టేజ్ టూ లో ఎసిటైల్ కోయే ఫామ్ అవుతుంది. ఎసిటైల్ కోయే, ఎసిటైల్ కోయే ఇస్ ఏ హబ్ ప్రొడక్ట్ అనమాట. సో ఫర్ ఆల్ మెటబాలిక్ రియాక్షన్స్, ఏదర్ ప్రోటీన్స్ కావచ్చు, ఏదర్ ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు. సో ఈ మూడు బయో మాలిక్యూల్స్ నుంచి వచ్చేటువంటి ఒక హబ్ ప్రొడక్ట్ ఏంటంటే ఎసిటైల్ కోయే. అండ్ ఎసిటైల్ కోయే ఎంటర్స్ అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్. సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఇస్ ఏ హబ్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ రియాక్షన్స్. గుర్తుపెట్టుకోండి, సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఇస్ హబ్ ఫర్ ఆల్ మెటబాలిక్ రియాక్షన్. హబ్ మీన్స్ ఒక్కొక్క నెట్వర్క్స్ అన్ని కూడా కలుపుకున్నటువంటి దాన్ని మనం ఒక హబ్ అంటాం కదా. దట్ ఈస్ మీన్స్ మనం సాధారణంగా మాట్లాడుకోవాలనుకోండి ఒక చౌరస్తా అనమాట. ఒక చౌరస్తా ఏమవుతుంది, ఒక చౌక్ అంటే డిఫరెంట్ వీధుల నుంచి వచ్చినటువంటి రోడ్లు ఏవుతున్నాయి, ఆ రోడ్లు అన్ని కూడా ఒక సెంటర్లో కలుస్తాయి, దాన్ని ఒక చౌరస్తా అని పిలుస్తున్నాం కదా. అలాంటిది ఒక చౌరస్తా లాంటిదే, ఒక హబ్ లాంటిదే ఈ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనమాట. సో అది కార్బోహైడ్రేట్ మెటబాలిజం వచ్చినా సరే, ఫ్యాటీ యాసిడ్స్ అయినా సరే, ప్రోటీన్స్ అయినా సరే, కంపల్సరీగా మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ టచ్ చేసే మెటబాలిక్ రియాక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఇది స్టేజ్ త్రీలో మన సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరుగుతుంది. స్టేజ్ త్రీలో సిట్రిక్ యాసిడ్ సైకిల్ జరిగిన తర్వాత మనకు తెలుసు, మన సిట్రిక్ యాసిడ్ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి మీరు ప్రీవియస్ సెమ్ లో చూసారు. దట్ ఈస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో మనకి ఏదైతే సిట్రిక్ యాసిడ్ లో ఫామ్ అయినటువంటి ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్డిస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో ఆక్సిడేషన్ అవడం జరుగుతుంది. ఆ ఆక్సిడేషన్ ద్వారా ఏటీపీ అనేటువంటిది తయారవుతుంది. సో వాటర్ మాలిక్యూల్ ఏటీపీ అనేటువంటి తయారవుతుంది. ఇది ఒక త్రీ స్టేజెస్ ఆఫ్ కెటబాలిక్ రియాక్షన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక ఫ్లో చార్ట్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ మెటబాలిక్ రియాక్షన్స్. సో టైప్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్, సో టైప్స్ ఆఫ్ మెటబాలిక్ రియాక్షన్స్ ఇక్కడ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ మీన్స్ ఇదర్ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, దట్ ఈస్ ఆక్సిడేషన్. రిడక్షన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, దట్ ఈస్ రిడక్షన్. సో కొన్ని రియాక్షన్స్ సైమిల్టేనియస్ గా రివర్సిబుల్ రియాక్షన్స్ లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతూ ఉంటాయి. కొన్ని పర్టికులర్ గా ఆక్సిడేషన్ మాత్రమే చేస్తే కొన్ని రిడక్షన్ చేస్తుంటాయి. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అనేటువంటి ఒక మెటబాలిక్ రియాక్షన్ జరుగుతుంటాయి. సో అండ్ దెన్ రెండవది గ్రూప్ ట్రాన్స్ఫర్. సో గ్రూప్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ ఒక మాలిక్యూల్ నుంచి వేరే మాలిక్యూల్ కి గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమైనో గ్రూప్ ఉన్నది అనుకోండి, అమైనో గ్రూప్ ఒక అమైనో యాసిడ్ నుంచి అమైనో గ్రూప్ వేరే అమైనో యాసిడ్ కి సంబంధించి కీటో యాసిడ్ ట్రాన్స్ఫర్ అవుతుంటది అనమాట.
అలా ట్రాన్స్పోర్ట్ అవునప్పుడు ఎమైనో ట్రాన్స్ఫరేజెస్ ఎంజైమ్ పనిచేస్తుంది, దాన్ని ఎమైనో ట్రాన్స్ఫరేజ్ మెటబాలిక్ రియాక్షన్ అని పిలుస్తుంటాము. కార్బాక్స్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఎమ్ఎన్ఏ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇలా జరుగుతుంటాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. అలాగే రీఅరేంజ్మెంట్ అండ్ ఐసోమరైజేషన్. సో ఈ మెటబాలిక్ రియాక్షన్ లో రీఅరేంజ్మెంట్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఉంది అనుకోండి, సో గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్, అక్కడ ఏమవుతుంది ఫంక్షనల్ గ్రూప్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది అనమాట. అలాగే ఐసోమెరిజం జరుగుతుంది. సో డైహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ ఉంది అనుకోండి, అది గ్లిజరాల్ హెడ్ 3 ఫాస్ఫేట్ ఉంది మార్చు, ఇలాగా రీఅరేంజ్మెంట్స్ అండ్ ఐసోమెరైజేషన్ అనేటువంటిది జరుగుతున్నది. అండ్ దెన్ ఫోర్త్ ఏంటంటే మేక్ అండ్ బ్రేక్ ఆఫ్ కార్బన్ కార్బన్ బాండ్స్. సో ఫైనల్ గా చివరి ఏంటంటే ఇదే కార్బన్ కి కార్బన్ కి మధ్యలో బాండ్ గా ఫామ్ అవుతుంది, లేదా కార్బన్ కి కార్బన్ కి మధ్యలో బాండ్ అనేటువంటిదే బ్రేక్ అవుతుంది. సో అలా బ్రేక్ అయినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఉందండి, ద కార్బన్ బ్రేక్ అవుతుంది అనమాట, 3 కార్బన్స్ బ్రేక్ అయిపోతుంది. సో డైహైడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్ హెడ్ 3 ఫాస్ఫేట్ ఉందా, ఆ బాండ్ అనేటువంటి కార్బన్ కి కార్బన్ కి మధ్యలో బాండ్ అనేటువంటి బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా బ్రేక్ అయినా అవ్వచ్చు, మేక్ అయినా అవ్వచ్చు, కొత్త బాండ్ అయినా మేక్ అవ్వచ్చు. కొత్త బాండ్ మేక్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టైల్ కోయే ఎస్టైల్ కోయే ఎస్టో ఎస్టేట్ ఫామ్ అవుతుంది, అలాగా కొత్త కాంపౌండ్స్ అని కూడా ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో మెటబాలిక్ రియాక్షన్ స్టడీ ఏంటి ఇవన్నీ మనకి సిలబస్ లో లేదు, కానీ సాధారణంగా మెటబాలిక్ రియాక్షన్ స్టడీ మీద నెంబర్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మెటబాలిక్ రియాక్షన్స్ అనేటువంటి మన బాడీలో చాలా రియాక్షన్స్ ఉంటాయి, కొన్ని వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది, వాటి కాంప్లికేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ రియాక్షన్ కాంప్లికేషన్స్ లో డయాబెటీస్ రావచ్చు, ఆల్ క్యాప్టెన్ యూరియా రావచ్చు, ఫినాల్ కిటన్ యూరియా రావచ్చు, ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ చాలా ఉన్నాయి. సో ఆ డిజార్డర్స్ ని బట్టి మన మెటబాలిక్ స్టడీస్ ని బట్టి ఆ డిజార్డర్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి. సో అటువంటి మెటబాలిక్ స్టడీస్ అనేటువంటి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అనమాట. సో అటువంటి మెటబాలిక్ స్టడీస్ కి కొన్ని మనం ఐసోటోప్స్ ఉపయోగిస్తాము, కార్బన్ ఐసోటోప్స్ కావచ్చు, నైట్రోజన్ ఐసోటోప్స్ కావచ్చు, ఫాస్ఫరస్ ఐసోటోప్స్ కావచ్చు, రేడియో లేబుల్ ఐసోటోప్స్ ఉపయోగించి మెటబాలిక్ రియాక్షన్స్ స్టడీ చేస్తాం అన్నమాట. సో అలా స్టడీ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు చాలా మంది 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ కి 1 మంత్ కి చనిపోయేటువంటి పిల్లలు మనం చూస్తుంటాం. సో అది ఏంటంటే బికాస్ ఆఫ్ వాళ్ళు చాలా మట్టుకి ఎంజైమాటిక్ డెఫిషియన్సీస్ అనమాట. సో చాలా మట్టుకు ఏమవుతుందంటే మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు కొన్ని ఎంజైమాటిక్ రియాక్షన్ డెఫిషియన్సీస్ రావడం వల్ల మెటబాలిక్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఆ డిజార్డర్స్ బాడీ తట్టుకోలేక చనిపోవడానికి అవకాశం. ఫర్ ఫినాల్ కీటోన్ యూరియా ఉంది అనుకో, అది మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టం ఇన్ఫాంట్స్ లో. సో 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళు కాలం చేయడం జరుగుతుంది. సో ఇలాగా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడం మనం ఖచ్చితంగా మెటబాలిక్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా స్టడీ చేస్తూనే ఉంటారు, అది రీసెర్చ్ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. సో ఎన్ని రీసెర్చ్ చేసినా సరే మెటబాలిక్ రియాక్షన్స్ ఎప్పుడు కూడా కొత్తగానే కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో కమింగ్ టు ద కార్బోహైడ్రేట్ మెటబాలిక్ రియాక్షన్స్, సో ఇప్పుడు వరకు చెప్పిందంట ఇంట్రడక్షన్, టోటల్ గా మెటబాలిక్ రియాక్షన్స్ ఇంట్రడక్షన్ చెప్తున్నాము. సో ఇప్పుడు కార్బోహైడ్రేట్ మెటబాలిక్ రియాక్షన్స్ లో మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే యూనిట్లో, ఫస్ట్ యూనిట్లో గ్లైకోలిసిస్ ఒకటి, రెండవది సిట్రిక్ యాసిడ్ సైకిల్, అండ్ దాని హెచ్ఎంపి పాత్వే, గ్లైకోజన్ సింథసిస్, గ్లైకోజన్ బ్రేక్ డౌన్, సిట్రిక్ యాసిడ్ సైకిల్, గ్లూకోనియోజెన్స్, ఇవి మెటబాలిక్ రియాక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ చెప్పుకోవాలి మనం. గ్లైకోలిసిస్ చెప్పుకోవాలి, సిట్రిక్ యాసిడ్ సైకిల్, గ్లూకోనియోజెన్సిస్, గ్లైకోజెనసిస్, గ్లైకోజెనోలైసిస్, ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే. సో ఈ 6 మెటబాలిక్ రియాక్షన్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇవి మనం చెప్పుకోవాలి. ఈ గ్లైకోలిసిస్ ని మనం ఈఎంపి పాత్వే అని కూడా అంటాము. సో అంబెడన్ అండ్ మేయర్ ఆఫ్ సైంటిస్ట్ వీళ్ళ నేమ్ యొక్క మెమరీ జ్ఞాపకార్థం ఆనర్ గా మనకి అంబెడన్ మేయర్ ఆఫ్ పాత్వే అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అలాగే సిట్రిక్ యాసిడ్ సైకిల్ క్రెబ్ సైకిల్ అని పిలవడం కూడా జరుగుతుంది. సో ఈ సిట్రిక్ యాసిడ్ పాత్వే అని ఏటీపీ సింథసిస్ ఇవన్నీ కూడా మనకి మెటబాలిక్ రియాక్షన్ స్టడీస్ లో డాక్టర్ ఎలాబరేట్ సుబ్బారావు గారు చాలా కీ రోల్ పోషించారు. సో మనకు ఆయన మన తెలుగు వాడు అవడం, మన ఇండియన్ అవడం, ఇండియన్ లో ఆంధ్రాలో మనకి మన కోస్తా జిల్లాకు సంబంధించినటువంటి ఒక వెస్ట్ గోదావరి ఉండి గ్రామంలో జన్మించినటువంటి డాక్టర్ ఎల్లాపరేటి సుబ్బారావు కృషి చేసిన, మరి ఆయన చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఈ మెటబాలిక్ రియాక్షన్ స్టడీస్ లో కానీ మెడిసిన్స్ లో కానీ కెమిస్ట్రీ లో కానీ ఆయన చేసిన స్టడీస్ మనం ఈ రోజుకి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉపయోగిస్తున్నటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి యాంటీబయాటిక్స్ కానీ డాక్సిసైక్లిన్ అంటే యాంటీబయాటిక్స్ కానీ
టెట్రాసైక్లిన్ అంటే యాంటీబయాటిక్స్ కానీ లైక్ ఇప్పుడు క్యాన్సర్ థెరపీలో ఉపయోగించిన కీమోథెరపీలో ఉపయోగిస్తున్నటువంటి మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆయన డిస్కవర్ చేసినటువంటి మెడిసిన్స్. ఈరోజు ఈ క్రెప్ సైకిల్ వెనకాల కూడా ఆయన ఉన్నారు, కానీ ఎక్కడ కూడా డాక్టర్ ఎలాబరేట్ సూపర్ సైకిల్ అని రాయలేదు. సో క్రెప్స్ ఇస్ ఏ మనకి వాళ్ళ ఆయన దగ్గర స్టడీ చేసినటువంటి ఎవరైతే కోవర్కర్స్ ఉంటారో వాళ్ళు పాపులర్ అయ్యారు తప్ప వాళ్ళకే నోబెల్ ప్రైజెస్ అవి వచ్చినాయి తప్ప ఈయన ఎప్పుడు కూడా వాటి గురించి కానీ పేరు గురించి కానీ నోబెల్ ప్రైజెస్ గురించి కానీ అవార్డ్స్ గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు. సో అలాంటి వ్యక్తి మనవాడు అవటం మనం గర్వించదగ్గ విషయంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయన జ్ఞాపకార్థం మన ల్యాబొరేటరీ పేరు కూడా డాక్టర్ ఎల్లాపాటి సుబ్బారావు గారు ల్యాబొరేటరీ అని పెట్టడం జరిగింది అనమాట. సో రైట్, కమింగ్ టు ద టాపిక్. సో మనం గ్లైకాలసిస్ గురించి కార్బోహైడ్రేట్ మెటబాలిజం లో చూడండి, ఇక్కడ ఒక పాత్ ఒక ఓవర్ వ్యూ ఇవ్వడం జరిగింది. గ్లూకోజ్ ఇస్ మాలిక్యూల్ అనమాట. సో గ్లైకాలసిస్ కావచ్చు, గ్లూకోని ఏజెన్సీస్ కావచ్చు, లేదా అదర్ ఎనీ పాత్వేస్ మనకి ఇక్కడ గ్లూకోజ్ అనేటువంటిది ఒక సెంట్రల్ మాలిక్యూల్. సో గ్లూకోజ్ సెంట్రల్ మాలిక్యూల్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు మనం తీసుకున్నటువంటి డైట్ సోర్స్ లో సో 90% గ్లూకోజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునేటువంటి అంతా కూడా స్టార్చ్ కార్బోహైడ్రేట్ తీసుకుందాం, స్టార్చ్ ఉన్నటువంటి గ్లూకోజ్. సో గ్లూకోజ్ గ్లైకాలసిస్ లోకి వెళ్తుంది, బ్రేక్ డౌన్ అవడానికి గ్లైకాలసిస్ వెళ్తుంది, అలాగే వేరే విధంగా ఆక్సిడేషన్ అవడం కోసం గ్లూకోజ్ గ్లైకాలసిస్ లోకి వెళ్తుందంటే ఆక్సిడేషన్ అవడం కోసం వెళ్తుంది. సో గ్లైకాలసిస్ వన్ ఆఫ్ ద ఆక్సిడేషన్ పాత్వే, అండ్ దెన్ ఎక్సోజ్ మోనోఫాస్ఫేట్ పాత్వే అనదర్ ఆక్సిడేషన్ పాత్వే, యూరినిక్ యాసిడ్ పాత్వేలోకి వెళ్తుంది. అలాగే ఇది మనకి ఇక్కడ మెటబాలిక్ రియాక్షన్స్ లో అవసరం లేదు. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కోసం గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అన్నాను, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కోసం తయారవుతుంది. అలాగే లిపోజెనిసిస్ ఫ్యాట్ కోసం గ్లూకోజ్ సింథసిస్ వెళ్తుంది, గ్లైకోజెన్ గా సింథసిస్ వెళ్తుంది, సో గెలక్టోజ్ ఫ్రక్టోజ్ సింథసిస్ కోసం వెళ్తుంది. అంతా కూడా గ్లూకోజ్ చేసేటువంటి రియాక్షన్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం గ్లైకాలసిస్ లోకి ఎంటర్ అయిపోతాము. ఫస్ట్ చేస్తే సో గ్లైకాలసిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ దట్ ఇస్ గ్లైకోస్. గ్లైకోజ్ మీన్స్ స్వీట్ ఆర్ షుగర్, స్వీట్ ఆర్ షుగర్, గ్రీక్ వర్డ్ స్వీట్ ఆర్ షుగర్ అని చెప్పేసి అన్నాము. లైసిస్ అంటే డిజల్యూషన్, సో బ్రేక్ డౌన్ అనమాట. సో లైసిస్ ఈస్ మీన్స్ నథింగ్ బట్ ఆ బ్రేక్ డౌన్. సో ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ పాత్వే ఇన్ ద లివింగ్ సెల్స్. ద కంప్లీట్ పాత్వే ఆఫ్ ద గ్లైకాలసిస్ వాజ్ ఎలిసిటేటెడ్ ఇన్ 1940. ద పాత్వే రిఫర్డ్ యాజ్ ఈఎం పాత్వే, దట్స్ ఎంబెడెడ్ మేయర్ ఆఫ్ పాత్వే. సో డైరెక్ట్ గా గ్లైకాలసిస్ అని కూడా ఈఎం పాత్వే అని కూడా మనకు అడగడానికి అవకాశం ఉందనమాట. ఓకేనా, సో గ్లైకాలసిస్ లో ఏం జరుగుతుందో చూడండి. సో గ్లైకాలసిస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ కన్వర్టింగ్ ద గ్లూకోజ్ టు పైరువేట్ ఆర్ లాక్టేట్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ. సో గ్లూకోజ్ కంటెంట్స్ 6 కార్బన్ మాలిక్యూల్, గ్లూకోజ్ అయితే 6 కార్బన్ మాలిక్యూల్. సో 6 కార్బన్ మాలిక్యూల్ కాస్త ఏమవుతుందంటే కన్వర్టెడ్ టు 3 కార్బన్ మాలిక్యూల్, దట్ ఈస్ పైరువేట్ ఆర్ లాక్టేట్ విత్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏటీపీ. అదేంటి సార్ పైరువేట్ ఆర్ లాక్టేట్ అంటారు అని వచ్చినందుకు. సో ఇక్కడ డిపెండ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్. సో ద గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు పైరువేట్ ఆర్ లాక్టేట్. అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ద గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు పైరువేట్. అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ లో లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ద గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు లాక్టేట్. అది ఏంటి అనేటువంటి మీకు ఎదరికి రియాక్షన్ చేయడం చెప్తాను మీకు. సో దాని ఏంటంటే ఆక్సిజన్ ప్రజెన్స్ లో జరిగితే దాన్ని ఆక్సిగ్లైకాలసిస్ అంటాం, లేదంటే డిఆక్సిగ్లైకాలసిస్ అని పిలవడం జరుగుతుంది ఆక్సిజన్ ప్రజెన్స్. ఓకే రైట్. సో గ్లూకోజ్ ఏ విధంగా సెల్స్ లోకి ఎంటర్ అవుతుంది అన్నది మీకు తెలిసిన గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయన్నమాట మనకి, ఇక్కడ చూడండి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అని పిలవడం జరిగింది. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఇన్ రీసెంట్ ఇయర్ లాస్ట్ 6 గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ మనకి ఐడెంటిఫై చేశారు, 1, 2, 5, and 7 అనమాట గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అంటే. ఇవి సెల్ మెంబ్రెయిన్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్, దే ఎగ్జిబిట్ టిష్యూ స్పెసిఫిసిటీ. ఫర్ ఇన్స్టెన్స్ గ్లూకోజ్ 1 అబౌండెడ్ ఇన్ ఎరిథ్రోసైట్స్. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 1 ఎరిథ్రోసైట్స్ ఉంటుంది, ఎరిథ్రోసైట్స్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళడానికి గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ 1 అనేటువంటి సెల్ ఇంపార్టెంట్ అనమాట. గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ 4 గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4 ఇస్ అబోర్డెంట్ ఇన్ స్కెల్టన్ మజిల్, అంటే మజిల్స్ మన కండరాల స్కెల్టన్ మజిల్స్ లోకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ లోకి గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4 అనేటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ ప్రమోట్స్ ద యాక్టివిటీ ఆఫ్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4
ఇన్ స్కెలిటన్ మజిల్ అండ్ ఎడిపోస్ టిష్యూ. సో మనకి ఇన్సులిన్ అనేటువంటిది తెలుసు, మనకి ఇన్సులిన్ ఏం చేస్తుంది అన్నట్లయితే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తుంది. సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని డిక్రీజ్ చేయడం ఎందుకు డిక్రీజ్ చేయాలి అన్నట్లయితే, మనం ఎప్పుడైతే డైట్ తీసుకున్నామో, ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ తీసుకున్నామో, ఈ కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటి రైజ్ అవుతాయి. సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిన తర్వాత మరి ఏం జరుగుతుంది అన్నట్లయితే, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అలాగే ఉండిపోయినట్లయితే ఖచ్చితంగా మనకి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది. అలాగే బ్లడ్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి మనం మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అందించడం అవుతాం. సో మరి అలాగంటే ఇన్ఫెక్షన్స్ అయ్యి స్టార్ట్ అవుతాయి. మరి అలా కాకూడదు, పర్పస్ ఏంటి, మనం తిన్నటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉన్నదో, మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ అయితే అది ఖచ్చితంగా మన ఎనర్జీ కోసం యూజ్ అవ్వాలి, అది స్టోర్ అవ్వాలి. సో ఆ స్టోర్ అయ్యేటువంటి ప్రాసెస్, ఎనర్జీ కోసం ప్రాసెస్ ఇన్సులిన్ ని ప్రమోట్ చేస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ అయిన తర్వాత రెండు రకాల ప్రాసెస్ చేస్తుంది, ఒకటి గ్లైకోజన్ స్టోరేజ్ చేస్తుంది, రెండోది గ్లూకోజ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ ని ప్రమోట్ చేసేటువంటి ప్రాసెస్ ఈ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ని ప్రమోట్ చేస్తుంది. సో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఇన్సులిన్ వల్ల ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అబ్జర్వ్డ్ ఇన్ దీస్ టిష్యూస్, స్కెలిటన్ మధ్యలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అబ్జర్వేషన్ అవుతుంది. ఎందుకంటే రిడక్షన్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4. సో వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ 4 అనేటువంటి సరిగ్గా ప్రాపర్ గా మ్యానుఫ్యాక్చర్ కాదు, ట్రాన్స్పోర్టర్ ఎంజైమ్ ట్రాన్స్పోర్టర్ ఏదైతే సరిగ్గా ప్రాపర్ గా ఫంక్షనింగ్ చేయదు అనమాట. వాళ్ళకి ఖచ్చితంగా మజిల్స్ లోకి గ్లూకోజ్ చేరదు. సో మజిల్స్ లో గ్లూకోజ్ చేరినప్పుడు బ్లడ్ లైన్ గ్లూకోజ్ ఉండిపోతుంది, వాళ్ళకి హైపర్ గ్లైసిమిక్ కండిషన్ అంటాం. దెన్ ఇట్ లీడ్స్ టు డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఓకే, సో గ్లైకోసిస్ లెక్క ఎంటర్ అవుతుంది మనం. సో సెల్స్ లోకి గ్లైకోసిస్ గ్లూకోజ్ వచ్చిన తర్వాత చెప్తున్నాం మన ప్రాసెస్. సో కొన్ని సైలెంట్ ఫ్యూచర్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి. సో గ్లైకోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఆల్ సెల్స్ ఆఫ్ బాడీ, గుర్తుపెట్టుకోండి, ఆల్ సెల్స్ ఆఫ్ బాడీ గ్లైకోసిస్ జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఎరిథ్రోసైట్స్. ఇంక్లూడింగ్ ఎరిథ్రోసైట్స్ అని ఎందుకన్నా అంటే కొన్ని పాత్వేస్ ఎరిథ్రోసైట్స్ లో జరగవు, సిట్రిక్ యాసిడ్ లైక్ సిట్రిక్ యాసిడ్ కంటే. సో కాబట్టి గ్లైకోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ సెల్స్ ఆఫ్ ద బాడీ, ఎంజైమ్స్ ఆఫ్ దిస్ పాత్వే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సైటోసాల్. సో గ్లైకోసిస్ అనేటువంటి సైటోసాల్ లో మాత్రం జరుగుతుంది, మైటోకాండ్రియా అవసరం లేదు, కాల్జీ అపరాటస్ అవసరం లేదు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవసరం లేదు, ఓన్లీ సైటోసాల్ జరుగుతుంది. ఎందుకు సైటోసాల్ లో మాత్రమే జరుగుతుంది అన్నట్లయితే, సో ఏదైతే గ్లైకోసిస్ కి ఎంజైమ్స్ గ్లైకోసిస్ కి అవసరమైన ఎంజైమ్స్ ఇవ్వుతున్నాయో ఆ ఎంజైమ్స్ అన్ని కూడా మనకి మన సైటోసాల్ ఉంటాయి కాబట్టి సైటోసాల్ మాత్రమే జరుగుతుంది. సో గ్లైకోసిస్ అక్కర్స్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఎనరోబిక్ గ్లైకోసిస్ అంట, ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎయిరోబిక్. సో ఎయిరోబిక్ కండిషన్ లో జరుగుతుంది, ఎనరోబిక్ కండిషన్ లో జరుగుతుంది. నేను చెప్పాను కదా లాక్టేట్ పైరువేట్ అని చెప్పేసి. సో లాక్టేట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అండర్ ద ఎనరోబిక్ కండిషన్ అనమాట. ఎయిరోబిక్ కండిషన్ లో అయితే పైరువేట్. సో పైరువేట్ ఎయిరోబిక్ కండిషన్ లో ఫామ్ అవుతుంది ఎండ్ ప్రొడక్ట్, లాక్టేట్ అనేది ఎనరోబిక్ కండిషన్ లో ఫామ్ అవుతుంది. గ్లైకోలిసిస్ ఈజ్ ఏ మేజర్ పార్ట్ ఫర్ ఏటీపీ సింథసిస్ ఇన్ టిష్యూస్ లాకింగ్ మైటోకాండ్రియా. సో కొన్ని టిష్యూస్ లో కొన్ని సెల్స్ లో మనకు మైటోకాండ్రియా ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్స్, ఆర్బీసీ, కార్నియా, లెన్స్ సెల్స్, ఇవన్నీ కూడా వీటిలో మనకి మైటోకాండ్రియా ఉండదు. సో వాటిలో ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. సో ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే గ్లైకోలిసిస్ పాత్వే. సో మైటోకాండ్రియా లేదు కాబట్టి పిసిఏ సైకిల్ కూడా ఉండదు అక్కడ. సో ఫ్యాటీ యాసిడ్ డిగ్రేడేషన్ ఉండదు. సో ఇద ఓన్లీ పాత్వే దట్ ఈస్ గ్లైకోలిసిస్ అనమాట. సో ఇంకో పాత్వే కూడా జరుగుతుంది, ఎచ్ఎంబిషన్ అంటే చెప్తాను మీకు తర్వాత. సో గ్లైకోలిసిస్ అనేది మేజర్ పాత్వే ఫర్ దోస్ సెల్స్. సో గ్లైకోసిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ వర్క్ చేయడానికి గ్లైకోసిస్ అనేది చాలా అవసరం మనకి చూడండి. మీరు అందుకని మీకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్న వాళ్ళకి, చెస్ ఆడుతున్నటువంటి వాళ్ళకి, ఎవరైతే బ్రెయిన్ ఎక్కువగా వర్క్ చేస్తారు, అలాగే డ్రైవింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎనర్జీ అనేటువంటి ఎక్కువగా ఖర్చు అవుతుంది. బ్రెయిన్ అనేది బ్రెయిన్ ఉపయోగించాలి. సో బ్రెయిన్ ఉపయోగించేటువంటి వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎక్కువగా మనం తీక్షణంగా బ్రెయిన్ ఉపయోగించి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా, సో ఏదైనా టీవీ చూస్తున్నా, లేదంటే ఏదైనా లాజికల్ గేమ్స్ ఆడుతున్నా, ఖచ్చితంగా ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యి మనకు తొందరగా ఆకలి వేయటం, తొందరగా నీరసం రావటం, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటం, మనం వీక్ అవడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఎనర్జెటిక్ డ్రింక్స్, నాట్ అ కెఫిన్. ఇప్పుడు ఎనర్జెటిక్ డ్రింక్స్ అనుకున్నాం, కెఫిన్ డ్రింక్స్ వస్తున్నాయి మనకి, ఈ రెడ్ బుల్ కానీ, రకరకాల ఇప్పుడు థన్సప్ లో ఉన్నటువంటి బ్లాక్ థన్సప్ కానీ, ఇవన్నీ కూడా కెఫిన్ రిచ్ బెవరేజెస్ అనమాట. మనకు ఆ టైంలో కావాల్సింది కెఫిన్ రిచ్ బెవరేజెస్ కాదు మనకి. సో కార్బోహైడ్రేట్ రిచ్ బెవరేజెస్ కావాలి, దాంట్లో గ్లూకోజ్ ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
సివే సైలెంట్ ఫ్యూచర్స్ దీంట్లో గ్లైకాలసిస్ ఎనబాలిక్ మేబీ సమరైజింగ్ రియాక్షన్ చెప్పాను. ఎనబాలిక్ లో ఓన్లీ 2 ATPs వస్తుంది. ఎనబాలిక్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది చెప్పాను. ఏరోబిక్ గ్లైకాలసిస్ 36 ATPs వస్తాయి. అది ఎనరోబిక్ గ్లైకాలసిస్ లో ఓన్లీ 2 ATPs వస్తాయి అనమాట. అది ఏ విధంగా వస్తాయని మనం పాత్వేలోకి వెళ్ళిన చూద్దాము. గ్లైకాలసిస్ ఇస్ ఏ సెంట్రల్ మెటబాలిక్ పాత్వే విత్ మెనీ ఆఫ్ ఇట్స్ ఇంటర్మీడియట్స్ ప్రొవైడ్ ఎ బ్రాంచ్ పాయింట్ టు అదర్ పాత్వేస్. సో గ్లైకాలసిస్ అనేటువంటి ఒక పాత్వే సెంట్రల్ మెటబాలిక్ పాత్వే ఇది. ఇది దీని నుంచి వచ్చేటువంటి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఏమున్నాయో అవి రకరకాల వేరే వేరే మెటబాలిక్ రియాక్షన్స్ లోకి ఎంటర్ అవుతుంటాయి అనమాట. ఓకే, సో రివర్స్ ఆఫ్ గ్లైకాలసిస్ అలాంగ్ విత్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఇట్ ఈస్ ద రివర్సిబుల్ స్టెప్స్ రిజల్ట్ సిన్సిస్ ఆఫ్ గ్లూకోజ్ దట్ ఇస్ గ్లూకోన్ నియోజెనసిస్. గ్లైకాలసిస్ లో మొత్తం 10 రియాక్షన్స్ ఉంటాయి. 10 రియాక్షన్స్ లో 7 రియాక్షన్స్ రివర్సిబుల్ రియాక్షన్స్, ఓన్లీ 3 రియాక్షన్స్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. అవి కూడా ఆల్టర్నేటివ్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. అలా జరిగి ఈ గ్లైకాలసిస్ పాత్వే రివర్స్ లో జరిగితే దాన్ని గ్లూకోనియోజెనసిస్ అని పిలుస్తాం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పాత్వేలో. ఓకేనండి, సో ఇవి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ ఏ పాత్వే నాట్ సైకిల్, గుర్తుపెట్టుకోండి. సైకిల్ అనేటువంటిది ఒక స్టార్టింగ్ సబ్స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ సబ్స్టేట్ మళ్ళీ తిరిగి వచ్చే ఫామ్ అయిపోతుంది, దట్ ఈస్ సైకిల్ అనమాట. పాత్వే ఏంటంటే ఏదైతే స్టార్టింగ్ సబ్స్టేట్ ఉందో అది మళ్ళీ తిరిగి ఫామ్ అవదు, ప్రొడక్ట్ కింద మారిపోతుంది. దాన్ని పాత్వే అని పిలవడం జరుగుతుంది. పాత్వేకి సైకిల్ కి వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. సిట్రిక్ యాసిడ్ సైకిల్ చెప్పుకుంటాం, ఇది పాత్వే అని చెప్తాం. సో ఇప్పుడు రియాక్షన్ చూడండి. గ్లైకాసిస్ రియాక్షన్స్ 3 స్టెప్స్ కింద మనం డివిజన్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, దాన్నే మనం ప్రైమింగ్ స్టేజ్ అని పిలవడం జరుగుతుంది. ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అన్నమాట. అంటే ఒక ప్రొడక్ట్ రావాలంటే కాస్త మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదండి, అలా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం, పెట్టుబడి పెడతాం అనమాట. రెండోది స్ప్లిట్టింగ్ ఫేజ్, అంటే డివిజన్ అవుతుంది, స్ప్లిట్టింగ్ అవుతుంది, కార్బన్ కి కార్బన్ మధ్య బాండ్ బ్రేక్ అవుతుంది. థర్డ్ ఫేజ్ ఏంటంటే ఎనర్జీ జనరేటింగ్ ఫేజ్ అనమాట. సో ఎనర్జీ రిలీజ్ అయ్యేటువంటి ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, సెకండ్ ఫేజ్ లో నేను కార్బన్ కార్బన్ మధ్య బాండ్ బ్రేక్ అవుతుంది, థర్డ్ ఫేజ్ ఏమో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఈ 3 స్టేజెస్ మనం చెప్పుకోవడం జరుగుతుంది, 3 ఫేజెస్. సో ఫస్ట్ ఫేజ్ మనకి ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ లో ఏం జరుగుతుంది చూడండి. సో కంప్లీట్ గా మీకు ఈ రియాక్షన్స్ అనేటువంటి ఇక్కడ చదివేదానికంటే మీకు రియాక్షన్స్ మీకు డయాగ్రామేటిక్ గా చూపించి చెప్తాను మీకు చూడండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రియాక్షన్ హియర్. సో ఇట్ ఇస్ ఏ గ్లూకోజ్. సో గ్లూకోజ్ మనకి తెలుసు 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఈ గ్లూకోజ్ ఆల్ఫా, సో దిస్ ఇస్ ఏ బీటా డి, ఇదర్ బీటా డి గ్లూకోజ్ ఆర్ ఆల్ఫా డి గ్లూకోజ్, ఎనీ గ్లూకోజ్. సో దిస్ ఇస్ ద గ్లూకోజ్ మాలిక్యూల్. సో గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ చూడండి. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ బై ద ఎక్సోకైనేజ్ ఎంజైమ్. సో హియర్ ఎక్సోకైనేజ్ ఆర్ గ్లూకోకైనేజ్ రెండు ఎంజైమ్స్ ఉంటాయి, ఎక్సోకైనేజ్ ఇదర్ అండ్ గ్లూకోకైనేజ్. సో ఎక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఫర్ ద ఎక్సోజెస్. ఎక్సోజెస్ అంటే 6 కార్బన్స్ ఉన్నటువంటి షుగర్ సార్. సో ఫ్రక్టోజ్ కి వర్క్ చేస్తుంది, గ్లూకోజ్ కి వర్క్ చేస్తుంది. బట్ గ్లూకోకైనేజ్ ఇస్ ద మేడ్ ఫర్ ఓన్లీ గ్లూకోజ్ అనమాట. సో గ్లూకోజ్ కోసమే తయారయ్యేటువంటి గ్లూకోకైనేజ్. సో ఎక్సోకైనేజ్ అనేటువంటి ఆల్ ఎక్సోజ్ షుగర్స్ అంట. సో చూడండి ఇక్కడ, సో గ్లూకోకైనేజ్ ఇస్ ఐసో ఎంజైమ్. ఎక్సోకైనేజ్ అండ్ గ్లూకోకైనేజ్ అంతా బోత్ ఆర్ ఐసో ఎంజైమ్స్. సో ఇక్కడ నేను చూడండి, గ్లూకోకైనేజ్ ప్రెజెంట్ ఇన్ ద లివర్ అండ్ కెటలైసిస్ ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ ఓన్లీ గ్లూకోజ్, ఓన్లీ గ్లూకోజ్. హై కేఎం వాల్యూ ఉంటుంది గ్లూకోజ్ కి, గ్లూకోకైనేజ్ కి ఉన్నటువంటిది ఏంటంటే హై కేఎం వాల్యూ. హై కేఎం వాల్యూ అంటే మీన్స్ లో లెవెల్స్ లో గ్లూకోజ్ ఉన్నా సరే ఈ గ్లూకోకైనేజ్ అనేటువంటిది బైండ్ అయ్యి, ఎంజైమ్ బైండ్ అయ్యి మనకి మెటబాలిక్ ప్రాసెస్ ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ గ్లూకోకైనేజ్ ఎక్కడ ఉంటుంది, లివర్ లో ఉంటుంది. గ్లూకోకైనేజ్ అనేటువంటిది లివర్ లో ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోకైనేజ్ అనుకోండి, మజిల్స్ లో కూడా ఉంటుంది. ఎక్సోకైనేజ్ అనేటువంటిది మజిల్స్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, సో రైట్, పాత్రలోకి వద్దాం. సో ఇక్కడ ఇంకొక రియాక్షన్ చూడండి. ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ కాబట్టి ఇక్కడ ఏటీపీ అనేటువంటి కన్జ్యూమ్ అవుతుంది. ఏటీపీ ఒక ఏటీపీ కన్జ్యూమ్, ఎన్ని ఏటీపీలు కన్జ్యూమ్ అవుతాయని లాస్ట్ లో అడుగుతాను చెప్పండి మీరు. ఏటీపీ కూడా కన్జ్యూమ్ అవుతుంది ఇక్కడ. సో ఏటీపీ ఇస్ గోయింగ్ టు ఏడీపీ. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెగ్నీషియం ఎంజీ ప్లస్ టూ. సో ఇక్కడ ఎంజీ ప్లస్ టూ అనేటువంటి మెటల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ ఎంజైమ్ అనమాట. సో ఇది మెటల్ డిపెండెంట్ ఎంజైమ్ అనమాట, అంటే మెటల్ లో ఎంజైమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది. సో ఇది మెటల్ అయాన్ ఉన్నట్లయితే ఈ ఎంజైమ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. దిస్ ద మెటల్ అయాన్ ఇస్ ఏ
cofactor, cofactor. Okay, na? So metal ion is a cofactor for the glucokinase or exokinase. Then first reaction is glucose is going to glucose 6 phosphate. Take a side of a pathway and glycogen. Glycogen is glucose 1 phosphate. Then glucose 1 phosphate is going to glucose 6 phosphate by the meteasin. So and the side product loss then Japan, this is a side product. So glycogen is going to glucose. So direct digestion is glucose. This is glycogen storage in the glucose. So total first reaction and glucose 6 phosphate in it will be formed. Then glucose 6 phosphate is going to fructose 6 phosphate. It is rearrangement. So functional group rearrangement is in the matter. So aldehyde functional group is keto functional group out. So glucose 6 phosphate is going to fructose 6 phosphate by the enzyme isomerase. So okay, you get a kinase in the kinase of the ATP consumer in the good bet one. Isomerase. Isomerase and isomerase reaction. Glucose fructose. Rindo isomers company. Isomerase. Phosphoexoisomerase. Okay. Phosphoexoisomerase. Rindo exosugar sagabati. Phosphate group carbon the gray. Then phosphoexoses anamo. If phosphoexoses rindo isomerization of nagabati. Enzyme pyrimidate. Phosphoexoisomerase and pyrimidate. Jargon. Then fructose 6 phosphate. And the second step for the third step, fructose 6 phosphate is converted into fructose 1,6 bisphosphate. Good bet one ATP ATB cochendi. You could a fourth step question to K unko ATP consuming. ATP consuming is called a magnesium ion presence for ATP consuming the phosphofructokinase. You could have a kinase in it in water out there, ATP consuming company. Phosphofructokinase. This fructose. Phosphate group on the phosphofructokinase. Phosphofructokinase, fructose 6 phosphate is going to fructose 1,6 bisphosphate. So then, in the fifth reaction, then the energy investment phase. Energy investment phase is the glucose is going to glucose 6 phosphate the exokinase, and glucose 6 phosphate is going to glucose fructose 1,6 bisphosphate with the isomerase enzyme, and fructose 1,6 bisphosphate is going to fructose 1,6. I'm sorry. Glucose is going to glucose 6 phosphate by the exokinase, and the glucose 6 phosphate is going to fructose 6 phosphate by the isomerase. Fructose 6 phosphate is going to fructose 1,6 bisphosphate by the phosphofructokinase. So total reactions 1, 2, and 3 reactions. A phase is the energy investment phase. Okay, coming to the splitting phase, second phase. The splitting phase of fructose 1,6 bisphosphate is converted to dihydroxyacetone phosphate. Dihydroxyacetone phosphate, glyceraldehyde 3 phosphate. So it is splitting by the aldolase enzyme. Lase means lysis enzyme. Lysis enzyme is the aldolase. So fructose 1,6 bisphosphate is split into dihydroxyacetone phosphate. Dihydroxyacetone phosphate. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని రివర్సిబుల్ రియాక్షన్స్ కనబడుతున్నాయి. ఇది ఓన్లీ వన్ డైరెక్షన్ రియాక్షన్, ఇది రివర్సిబుల్ రియాక్షన్ ఎర్రర్ మార్క్, ఇది ఓన్లీ సింగిల్ డైరెక్షన్, ఇక్కడ ఇది సింగిల్ డైరెక్షన్, ఇది ఇక్కడ రివర్సిబుల్ రియాక్షన్ చూడండి, ఇది రివర్సిబుల్ రియాక్షన్. సో డైహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఇది కూడా రివర్సిబుల్ రియాక్షన్. ఈ రివర్సిబుల్ రియాక్షన్స్ అన్ని కూడా గ్లూకోనియోజెనసిస్ లో చెప్పుకుంటాం. సో రివర్సిబుల్ గ్లైకోలిసిస్ రివర్స్ లో ఏదైతే జరుగుతుందో దట్ ఇస్ గ్లూకోనియోజెనసిస్. So, okay. So, fructose 1,6 bisphosphate is split into dihydroxyacetone phosphate and glyceraldehyde 3 phosphate. So, E3 phosphates, first and E3 carbons. E3 carbons are the dihydroxyacetone phosphate. Next E3 carbons are glyceraldehyde 3 phosphate. Next, pathway start. So, the start of the pathway. Then the energy releasing, energy generating pathway. Energy generating pathway low, glyceraldehyde 3 phosphate is converted to 1,3 bisphosphoglycerate. Here, one phosphate add out. Glyceraldehyde 3 phosphate is converted to 1,3 bisphosphoglycerate. 1,3 bisphosphoglycerate and the first carbon, already 3 carbon, third carbon, the phosphate group, and the first carbon, the phosphate group add out. ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది? ఇది ఏటీపీ నుంచి యాడ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. ఐపీఎన్ ఉంది కదా, ఈ ఆర్ఎంఆర్ కు రిలీజ్ అవుతున్నట్టు వేశారు, రిలీజ్ అవుతున్నట్టు కాదు, ఇటువైపు ఉండాలి ఈ ఆర్ఎంఆర్ కు. సో ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటి సైటోసాల్ అని ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనేటువంటిది ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది అనమాట.
ఓకేనా. సో ఇక్కడ ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కాస్త ఏమవుతుంది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే గ్లిసరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ ఈజ్ కన్వర్టెడ్ టు 1,3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్ 1,3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్ బై ద ఎంజైమ్ గ్లిసరాల్డిహైడ్ త్రీ ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్. గుర్తుపెట్టుకోండి, డిహైడ్రోజినేజ్. డిహైడ్రోజినేజ్ అని ఎందుకు అన్నామంటే హైడ్రోజన్స్ రిమూవ్ అయినాయి. ఎక్కడ హైడ్రోజన్ రిమూవ్ అయింది? ఫస్ట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ రిమూవ్ అయింది. ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ రిమూవ్ అయ్యి మనకి ఇక్కడ ఎన్ఈఏడికి సప్లై చేస్తున్నాం. ఎన్ఈఏడి ఎన్ఐడి నియాసిన్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్. సో ఇది ఇక్కడ ఏ విధంగా ఉంది? ఆక్సిడైజ్ అయిపోయింది అనమాట. సో సారీ, రెడ్యూస్డ్ ఫామ్ లో ఉంది. సో రెడ్యూస్డ్ ఫామ్ లో ఉంది కదా, రెడ్యూస్డ్ ఎన్ఈడిహెచ్ ఎన్ఈడి ఏదైతుందో ఈ రెడ్యూస్డ్ ఫామ్ లో ఎన్ఈడి ఆక్సిడైజ్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. సో రెడ్యూస్డ్ ఫామ్ ఆఫ్ ఎన్ఈడి ఇస్ కన్వర్టెడ్ టు ఆక్సిడైజ్డ్ ఫామ్ ఆఫ్ ఎన్ఈడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ బై ద ఎంజైమ్ డిహైడ్రోజినేజ్. సో హీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఒక ఫాస్ఫేట్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర యాడ్ అవడం జరిగింది అనమాట ఈ పాత్రే లో. సో ఇక్కడ ఎన్ఈడిహెచ్ హెచ్ ప్లస్ అనేటువంటి సమానం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరేట్ ఇస్ 3 ఫాస్ఫో గ్లిజరేట్. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ అనుకున్నాము, ఇక్కడ ఏమో గ్లిజరేట్ అని పిలుస్తాం. ఇక్కడ వరకు ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది ఫస్ట్ కార్బన్ దగ్గర, ఇక్కడ ఏముంది ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ మిస్ అయిపోయింది, కార్బాక్సిలిక్ ఫంక్షన్ గ్రూప్ వచ్చింది, అందుకని ఇక్కడ యాసిడ్ అని చెప్పుకున్నాం. గ్లిజరేట్ లేదా గ్లిజరిక్ యాసిడ్ అని పిలుస్తాం. 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు, కానీ గ్లిజరేట్ అని ఇక్కడ అయోనిక్ ఫామ్ లో చూపించుకున్నాం కాబట్టి. సో దెన్ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరేట్ ఇస్ కరెంట్ 3 ఫాస్ఫో గ్లిజరేట్. ఏమైంది ఇక్కడ, ఫస్ట్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో దెన్ దిస్ ఫాస్ఫేట్ ఈజ్ అటాచ్ టు ఎన్ఏడి, అటాచ్ టు ఎన్ఏడి ఎడినైన్ డైన్యూ డై ఎడినైన్ డై ఫాస్ఫేట్. ఎడినైన్ డై ఫాస్ఫేట్ ఇస్ కరెంట్ ఏటీపీ, ఎడినోసిన్ ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. సో ఎడినోసిన్ డై ఫాస్ఫేట్ కాస్త ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ గా మారుతుంది. అంటే ఇక్కడ ఏటీపీ అనేటువంటిది రిలీజ్ అయింది, ఏటీపీ అనేటువంటిది తయారైంది, ఇక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ఏటీపీ ఎక్కడ నుంచి వచ్చింది? ఏడిపి నుంచి వచ్చింది. మరి ఏడిపికి ఫాస్ఫేట్ ఎక్కడ నుంచి వచ్చింది? 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరేట్ నుంచి వచ్చింది. ఈ 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరేట్ కి ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఎక్కడ నుంచి వచ్చింది? ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అనమాట. ఇక్కడ కొత్తగా ఫాస్ఫేట్ తయారైంది, ఒక కొత్త ఏటీపీ తయారైంది. ఈ కొత్త ఏటీపీ తయారవడం మనం ఏమంటామంటే ఫాస్ఫోరిలేషన్ అంటాం. సింథసిస్ ఆఫ్ ఏటీపీ నథింగ్ బట్ ఫాస్ఫోరిలేషన్. ఇక్కడ ఫాస్ఫోరేషన్ ఎలా జరిగింది? ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరగలేదు, ఫోటో ఫాస్ఫోరేషన్ జరగలేదు, సబ్స్ట్రేట్ బేస్ చేసుకుని ఫాస్ఫోరేషన్ జరిగింది. ఇక్కడ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఒక సబ్స్ట్రేట్ కి అటాచ్ అయ్యి ఆ సబ్స్ట్రేట్ నుంచి ఏడిపికి అటాచ్ అయ్యి మనం ప్రీవియస్ సెమ్ లో చెప్తున్నటువంటిది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. అక్కడ ఆక్సిజన్ ప్రెజెన్స్ లో, ఆక్సిజన్స్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ప్రెజెన్స్ లో మనకి ఏటీపీ సింథేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏడిపి నుంచి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ నుంచి ఏటీపీ తయారు చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ప్లస్ ఏడిపి సబ్స్ట్రేట్ ప్రెజెన్స్ లో సబ్స్ట్రేట్ బేస్ చేసుకుని ఒక కొత్త ఏటీపీ తయారైంది కాబట్టి దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటే జరుగుతుంది. సబ్స్ట్రేట్ ఫాస్ఫోరిలేషన్ ఇది 5 మార్క్స్ కడుతాడు. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ యూనిట్ లో చెప్పుకుంటాము, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అనమాట. ఓకేనా, గాట్ ఇట్? సో హియర్ ఇస్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. దెన్ 3 ఫాస్ఫో గ్లిజరేట్ ఇస్ కరెంట్ 2 ఫాస్ఫో గ్లిజరేట్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, జస్ట్ థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న ఫాస్ఫేట్ కాస్త సెకండ్ కార్బన్ కి షిఫ్ట్ అయింది అనమాట. సెకండ్ కార్బన్ కి షిఫ్ట్ అయింది అంటే ఏం జరిగింది? ఇక్కడ మ్యూటేషన్ జరిగింది అనమాట. కాబట్టి బై ద ఎంజైమ్ మ్యూటేజ్, ఇక్కడ ఎంజైమ్ పేరు రాయలేదు, బై ద ఎంజైమ్ మ్యూటేజ్, మ్యూటేజ్, MUTAS, మ్యూటేజ్ అనమాట. సో 3 ఫాస్ఫో గ్లిజరేట్ ఇస్ కరెంట్ 2 ఫాస్ఫో గ్లిజరేట్. నెక్స్ట్ 2 ఫాస్ఫో గ్లిజరేట్ ఇస్ కరెంట్ ఫాస్ఫో ఈనోల్ పైరువేట్. ఈనోల్ గ్రూప్ ఫామ్ అయింది, ఈనోల్ గ్రూప్, దిస్ ఇస్ ఈనోల్ గ్రూప్, సి డబల్ బాండ్ ఓ, సి డబల్ బాండ్ CH2, దిస్ ఈనోల్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫో ఈనోల్ పైరువేట్ ఫామ్ అయింది బై ద ఎంజైమ్ ఈనోలేజ్. 2 ఫాస్ఫో గ్లిజరేట్ ఇస్ కరెంట్ ఫాస్ఫో ఈనోల్ పైరువేట్ బై ద ఎంజైమ్ ఈనోలేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది, వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయింది. ఎక్కడ నుంచి రిమూవ్ అయిపోయింది? ఇక్కడ OH, ఇక్కడ H. ఈ OH ప్లస్ H కంబైన్ అయ్యి మనకి H2 కింద రిమూవ్ అయిపోయింది. సో ఇలా రిమూవ్ అయిపోయినప్పుడు మనకి ఈనోల్ గ్రూప్ అనేటువంటి ఫామ్ అయింది అనమాట. కాబట్టి ఇది ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఫాస్ఫో ఈనోల్ పైరువేట్ అని పిలవడం జరిగింది బై ద ఎంజైమ్ ఈనోలేజ్.
ఓకే నెక్స్ట్ ఇన్ ద ఫైనల్ స్టెప్ ఫాస్ఫో ఇనోల్ పైర్వేట్ ఇక్కడ ఆల్రెడీ ఫాస్ఫేట్ ఉంది కదా దెన్ ఫాస్ఫో ఇనోల్ పైర్వేట్ ఇస్ కనెక్ట్ టు పైర్వేట్ బై ఎంజైమ్ పైర్వేట్ కైనేజ్ ఈ ఫాస్ఫేట్ ఏమవుతుంది రిమూవ్ అయిపోతుంది రిమూవ్ అయిపోయి దేనికి వెళ్తుంది ఏడీపీకి మళ్ళీ ఇక్కడ ఒక మెగ్నీషియం అయాన్ యూజ్ అవుతుంది ఏడీపీకి వెళ్తే ఒక ఏటీపీ తయారైంది ఇక్కడ ఆల్రెడీ ఒక ఏటీపీ తయారైంది దెన్ ఇక్కడ ఒక ఏటీపీ తయారైంది ఇక్కడ కూడా ఒక ఏటీపీ తయారైంది దెన్ ఫైనల్ కూడా ఏంటి పైర్వేట్ వచ్చింది అనమాట పైర్వేట్ ఓకేనా ఇక్కడ ఈనోల్ ఫామ్ కింద వేసుకుంటే దట్ ఈస్ అ కీటో ఫామ్ ఇది పైర్వేట్ కీటో ఫామ్ అంటే అడ్జస్ట్మెంట్ జరుగుతుంది సో ఇక్కడ పైర్వేట్ ఫామ్ అయింది అనమాట ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా పైర్వేట్ ఫామ్ సో ఈ స్ట్రక్చర్ అవసరం లేదు డైరెక్ట్ గా ఫాస్ఫోయినోల్ పైర్వేట్ స్ట్రక్చర్ వేసుకోవచ్చు అనమాట పైరేంజే పైర్వేట్ కైనేజ్ దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్ దిస్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్ పైర్వేట్ ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్ నాట్ లాక్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ చెప్తాను మళ్ళీ ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ గ్లైకోసిస్ పైర్వేట్ ఓకేనండి ఇక లాక్టేట్ ఇక్కడ ఏంటన్నట్లయితే ఇన్ కేసు మనకి ఆక్సిజన్ తక్కువ ఉన్నది బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి లేదంటే బ్యాక్టీరియాలో జరుగుతుంది అనుకోండి ఇది ఎనరోబిక్ బ్యాక్టీరియా అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే పైర్వేట్ ఇస్ కరెంట్ లాక్టేట్ బై ద డిహైడ్రోజనేజ్ అని పైర్వేట్ కరెంట్ లాక్టేట్ బై ద డిహైడ్రోజనేజ్ అని ఏమవుతుంది ఇక్కడ కీటో గ్రూప్ కాస్త ఇక్కడ చూడండి ఓహెచ్ గ్రూప్ కింద మారింది ఆ హైడ్రాక్స్ గ్రూప్ కింద మారింది ఈ హైడ్రోజన్స్ ఏమవుతున్నాయి ఈ పింక్ కలర్ ఉన్న హైడ్రోజన్స్ ఏమవుతున్నాయో ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎన్ఏడిహెచ్ నుంచి వచ్చింది అనమాట సో ఎన్ఏడిహెచ్ ఇక్కడ ఆక్సిడేషన్ అయ్యి ఈ హైడ్రోజన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా సో ఇది ఎనరోబిక్ గ్లైకోసిస్ చెప్పుకున్నటువంటి లాస్ట్ రియాక్షన్ సూపర్ వరకు మనం చెప్పుకున్నది ఏరోబిక్ గ్లైకోసిస్ లో మెటబాలిక్ రియాక్షన్ చెప్పుకున్నాము సో ఫస్ట్ రియాక్షన్ మళ్ళీ చెప్తున్నాం గ్లూకోజ్ సో గ్లూకోజ్ ఇస్ కరెంట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ బై ది ఎంజైమ్ గ్లూకోకైనేజ్ ఆర్ ఎక్సోకైనేజ్ దట్ ఇస్ ద ఫస్ట్ రియాక్షన్ హియర్ యొక్క ఏటీపీ is utilized one atp is utilized in the presence of magnesium then glucose 6 phosphate is going to fructose 6 phosphate by the isomerase enzyme here there is no atp is liberated there is no atp is utilized okay just isomerization then fructose 6 phosphate is going to fructose 1,6 bisphosphate by the enzyme phosphofructokinase here one atp is consumed and in the presence of magnesium ion then fructose 1,6 bisphosphate is split into dihydroxyacetone phosphate and glycerolhydride 3 phosphate by the enzyme aldolase here is also there is no use of atp there is no liberation of atp there is no utilization of magnesium ion any metal ion only aldolase enzyme the convert the fructose 1,6 to dihydroxyacetone phosphate and glycerolhydride 3 phosphate then glycerolhydride 3 phosphate is going to 1,3 bisphosphoglycerate by the dehydrogenase enzyme then here one NADH is liberated and on inorganic phosphate is attached to the glycerolhydride 3 phosphate then 1,3 bisphosphoglycerate is formed then 1,3 bisphosphoglycerate is going to 3 phosphoglycerate by the enzyme phosphoglycerate kinase here one ATP is liberated in the presence of magnesium ion this reaction is called as substrate level reaction then 3 phosphoglycerate is going to 2 phosphoglycerate by the mutase enzyme then 2 phosphoglycerate is going to phosphoenol pyruvate by the enolase enzyme here one water molecule is liberated in the presence of magnesium ion then finally pyruvate is formed by the pyruvate kinase enzyme by the phosphoenol pyruvate and the presence of oxygen and the absence of oxygen presence of oxygen pyruvate is going to acetyl-CoA that is another issue then on the absence of oxygen pyruvate is going to lactate by the dehydrogenase enzyme okay so here there is a two key enzymes particularly manke phosphofructokinase is a key enzyme for the regulation of glycolysis and glucokinase is also another key enzyme for the regulation of glycolysis and phosphoenol pyruvate kinase is also key enzyme for the regulation of glycolysis so gurtupettukondi so idi manake glycolysis yokka pathway ఈ పాత వాళ్ళు ఇంకా ఎన్ని ఏటీపీస్ ఫామ్ అవుతాయని చూడండి ఒకసారి ఈ లాస్ట్ రియాక్షన్ చెప్తాను సో ఎన్ని ఏటీపీస్ ఫామ్ అవుతాయి చూడండి గ్లైకోసిస్ లో గ్లిజరాల్హైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఒక ఎన్ఏ 2 ఎన్ఏడిహెచ్ ఫామ్ చేస్తుంది 2 ఎన్ఏడిహెచ్ ఎందుకన్నానంటే ఇక్కడ ఈ పాత్వే చూసినట్లయితే ఓన్లీ గ్లిజరాల్హైడ్ 3 ఫాస్ఫేట్ ఇలా చెప్తాను మళ్ళీ ఈ పక్కన డిహైడ్రోజనేస్టోన్ ఫాస్ఫేట్ ఉంది కదా మరి ఇది ఐసోమరేజ్ ఎంజైమ్ వల్ల గ్లిజరాల్హైడ్ 3 ఫాస్ఫేట్ అని కన్వర్ట్ అవుతుంది మళ్ళీ ఈ పాత్వే అంతా జరుగుతుంది ఈ పాత్వే అంతా మళ్ళీ జరుగుతుంది కాబట్టి రెండు పైరువేట్ మాలిక్యూల్స్ వస్తాయి సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ రెండు ఎన్ఏడిహెచ్లు వచ్చినాయి రెండు ఎన్ఏడిహెచ్లు 6 ఏటీపీతో సమానం అలాగే ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరేషన్ రెండు ఒక ఏటీపీ ఫామ్ చేస్తుంది అది రెండు సార్లు జరుగుతుంది కాబట్టి రెండు ఏటీపీ ఫామ్ చేస్తుంది
అలాగే పైరువేట్ కైనేజ్ అని అంటే అది 2 ఏటీపీస్ ని ఫామ్ చేస్తుంది. సో టోటల్ గా మొత్తం 10 ఏటీపీస్ వస్తాయి, 6 + 4 = 10. కానీ 2 ఏటీపీస్ యూటిలైజేషన్ జరిగినాయి, కాబట్టి -2, దట్ ఈస్ 6 8 అనమాట. సో టోటల్ గా ఎరోబిక్ కండిషన్ లో 8 ఏటీపీస్ అనేటువంటి ఫామ్ అవుతాయి. కానీ ఎనరోబిక్ కండిషన్ లో వచ్చి ఓన్లీ 2 ఏటీపీస్. ఎందుకంటే ఇక్కడ ఎనరోబిక్ కండిషన్ ఆప్షన్స్ లో లాక్టేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైము ఒక ఎన్ఏడిఎస్ యూటిలైజ్ చేస్తుంది, అంటే 3 ఏటీపీస్ ఉపయోగించేసుకుంది, మొత్తం 6 ఏటీపీస్ ఉపయోగించేసుకుంది. ఎందుకంటే 2 పైరువేట్స్ కన్వర్టెడ్ టు 2 లాక్టేట్, టోటల్ గా 2 ఎన్ఏడిహెచ్ యూటిలైజ్ అయిపోతుంది. 2 ఎన్ఏడిహెచ్ అంటే 6 ఏటీపీస్ ఉపయోగించబడుతుంది, అంటే 8 నుంచి 6 తీసేస్తే ఇంకా 2 ఏటీపీస్ అనమాట. అంటే ఆప్షన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ 2 ఏటీపీస్ ఫామ్ అవుతాయి గ్లైకోలిసిస్. ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అనేటువంటిది నెక్స్ట్ మీ క్లాస్ లో అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ద గ్లైకోలిసిస్ పాత్వే అండ్ రెగ్యులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ నాకు చేయండి, వాట్సాప్ లో మీకు డౌట్స్ ని క్లారిఫై చేస్తాను మీకు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.